వినపడుతుందండి. రవికిరణ్ గారు, రోజులు మారుతున్నాయి, క్యాలెండర్లు మారుతున్నాయి, దశాబ్దాల కళ అలాగే ఉంటుంది. రైట్, ఎన్నికల సమయం వచ్చేసరికల్లా హడావిడి మొదలవుతుంది. ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ అయింది కూడా. కాపు సామాజిక వర్గానికి ఇది చేస్తాం, అది చేస్తాం, కార్పొరేషన్లు పెడతాం, ఎన్ని కోట్లు విడుదల చేస్తాము, లేకపోతే మీకు మంత్రులు ఇస్తాము, లేకపోతే ఎంత శాతం మీకు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకోవడం, వాళ్ళు గెలడమే తప్ప ఆ కళ అందరి ద్రాక్ష కిందే మీకు ఉండే పరిస్థితి నెలకొంది. ఈసారి కూడా కోర్టు డైరెక్షన్లు ఇచ్చినా సరే అవేవి కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదేమో. ఎన్నికల సమయానికి ఏమైనా కొద్దిగా ఏమైనా రిలీజ్ చేస్తారేమో తప్పించి, ఏంటి అసలు ఈ కాపు సామాజిక వర్గానికి ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఎవరి తప్పులు ఎవరి పాపాలు ఈరోజు ఆ సామాజిక వర్గానికి, అత్యధిక ఓటు శాతం ఉన్న సామాజిక వర్గానికి శాపంగా మారుతుంది? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 990 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఓకే, ఈ రిజర్వేషన్లు అంశం, కాపు రిజర్వేషన్ అంశం ఎన్నో దశాబ్దాలుగా జరుగుతుంది. స్వతంత్రానికి ముందు, స్వతంత్రం తర్వాత కూడా ఈ సామాజిక వర్గం బీసీలో ఉంటాం. ఏ శాస్త్రీయ అధ్యయనం చేయకుండా ఒక స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్తో బీసీల నుంచి తొలగించేసేయటం, మళ్ళీ బీసీ పెట్టడం, మళ్ళీ తొలగించేయడం ప్రహసనంగా అయిపోయింది. సో దీన్ని దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గాల్లో బీసీలు మమ్మల్ని కలపాలని చెప్పేసి పోరాటాలు చేస్తున్నారు, అది అంత తెలిసిన విషయం. అయితే ఈరోజు ఏపీ హైకోర్టులో వచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ కోటా ఏదైతే 10% రిజర్వేషన్ అగ్రవర్ణ పేదలకి 10% రిజర్వేషన్లో, దానిలో 5% కాపులకి ఇవ్వటం మీద మీ యొక్క వైఖరి ఏంటి అని చెప్పి ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. మీ దాని ఫీడ్బ్యాక్ దాఖలు చేయమని. అయితే దీని మీద పోరాపరాల్లో ఒకసారి వెళ్తే, ఓకే, గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ 5% రిజర్వేషన్ కల్పిస్తూ బీసీఎఫ్ లో వాళ్ళు చేస్తూ శాసనసభలో చట్టం చేశారు. డిసెంబర్ 2, 2017 కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులందరికీ 5% రిజర్వేషన్ కల్పిస్తూ దీనిలో చట్టం చేశారు. అయితే అసెంబ్లీలో చట్టం చేసినప్పటికీ దాన్ని అమలు చేయలేదు. దీనిలో దీన్ని వారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, నేరుగా కేంద్రానికి మీద పంపించేసి మీరు షెడ్యూల్ 9 పెట్టండి అని చెప్పేసి వదిలేసి దాన్ని అమలు చేయలేదు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చేసిన చట్టంలోనే దీనిలో స్పష్టంగానే రాసి ఉంది. ఏముందంటే, ఇందిరా సహాని గారి జడ్జిమెంట్ ఏదైతే 1992 ఇచ్చారో, ఇఫ్ ద రిజర్వేషన్ ఎక్సీడ్స్ 50% లిమిట్ దెన్ దెర్ షుడ్ బి ఏ క్వాంటిఫైబుల్ డేటా సపోర్టెడ్ టు ద డాక్యుమెంట్ అని చెప్పేసి జడ్జిమెంట్ లో ఉంది. అలాగే 2008 కూడా అశోక్ కుమార్ ఠాకర్ వర్సెస్ యూరియా ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ లో కూడా, ఈ స్టేట్ వాన్స్ టు ఎక్సీడ్ 50% రిజర్వేషన్ దట్ రిక్వైర్స్ టు బేస్ ఇట్స్ డిసిషన్ ఆన్ ఇట్స్ క్వాంటిఫైబుల్ డేటా, అంటే ఒక శాస్త్రీయమైనటువంటి డేటా ఉంటే 50% కన్నా మించి ఇచ్చుకోవచ్చు అని ఉంది. చంద్రబాబు నాయుడు గారు 5% పెడితే 55% అయింది. సో 55% నిలుపుకోవాలి అంటే సుప్రీంకోర్టు కొట్టేస్తారు కాబట్టి 9 షెడ్యూల్ లో పెట్టండి అని చెప్పి కేంద్రం పంపించారు. యాక్చువల్ గా 9 షెడ్యూల్ లో పెట్టినా సరే సుప్రీంకోర్టు స్క్రూటినీకి నిలబడాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. 11/1/2007 సిజేఐ వైకే సబర్వాల్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. సో షెడ్యూల్ 9 లో పెట్టినంత మాత్రాన సుప్రీంకోర్టు టచ్ చేయ, న్యాయస్థానం టచ్ చేయకూడదని లేదు అని అప్పుడే జడ్జిమెంట్ ఇచ్చింది. సో వెరస్ ఏమైందంటే, అంగట్లన్నీ కూడా అల్లుడు చేరినట్టు అమలు అయితే చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అయితే లాస్ట్ వచ్చేసరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడైతే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారో, దానిలో 5% కేటాయిస్తారు కాపులకు అని చెప్పి జీవో ఇచ్చారు. ఆ జీవో కూడా అమలు చేయలేదు, ఆ జీవో కూడా అమలు చేయకుండా పక్కన పెట్టేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక వారు ఏం చేశారంటే 5% రిజర్వేషన్ తొలగించేశారు. వారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 27/7/2019 ఇచ్చారు ఈ జీవో జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి జీవో ఏంటంటే, దీనిలో 5% రిజర్వేషన్ తొలగించేస్తూ దానికి కారణం ఏం చెప్పారంటే, ఒక రిట్పిటేషన్.